సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీ పొత్తులో భాగం చేసుకొని వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తున్న పరిస్థితి ఎందుకంటే కన్ఫర్మేషన్ గెలుపు కన్ఫర్మేషన్ కోసం ఎందుకంటే ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఓట్లు చేయలే పరిస్థితి మీ విషయంలో కూడా వస్తే కంపల్సరీగా మీరు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకును చీల్చేటటువంటి సామాజిక వర్గాలకు సంబంధించి అవేర్నెస్ చేసి ముందుకెళ్తామని చెప్తున్నారు మిమ్మల్ని ఎందుకు ఆ పార్టీలో ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలవకుండా మీ వాయిస్ అసెంబ్లీలో నిలబడటానికి వినిపించడానికి ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఒక అవకాశం కల్పిస్తారనుకుంటున్నారు అట్లా కల్పిస్తే కలిసి పనిచేయడానికి ఓకేనా ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి అంటే ఈ ప్రశ్న నన్ను అడగటం కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడిగితే అంటే మీరు ఓకేనా కలిసి పనిచేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తే ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చడానికో లేకపోతే ఒక పార్టీ గెలుపుకి సహకరించడానికో నేను లేను. ఓకే సార్. నేను ఉన్నది రేపొద్దున మా జాతి ప్రయోజనాలు ఎలా కాపాడాలి అని ఆలోచించడం కోసం. ఓకే. రేపొద్దున నిజంగానే మా జాతి ప్రయోజనాలు కాపాడేటువంటి అవకాశం ఏ రూపంలో వచ్చినా నేను దాన్ని అంగీకరిస్తా. ఓకే సార్. దట్ డజంట్ మీన్ తెలుగుదేశం పార్టీయో వైఎస్ఆర్సీపీయో లేకపోతే ఇంకో పార్టీయో ఇంకో పార్టీ దగ్గరకు వెళ్తానని కాదు. ఓకే సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించటంలో శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పాత్ర కొద్దిగన్నా ఉపయోగపడితే తెలుగుదేశం పార్టీకి. ఓకే. అది తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసుకోవాలి. ఓకే సార్. మాకు మేముగా స్వతంత్రులు. ఓకే. నేను ఎలక్షన్లో బరిలో దిగేది ఒకే ఒక కాన్సెప్ట్తో, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం అండ్ మిగతా కులాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు డబ్బు కోసమో ఇంకో దానికోసమో ఓట్లు వేసి ఇంకొకళ్ళని అధికారంలో తీసుకొచ్చే బానిసలు కాదు. ఓకే సార్. వీళ్ళు ముఖ్యమంత్రిని డిసైడ్ చేయగలిగినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఒక స్వతంత్ర జీవితం కలిగినటువంటి ఓటర్లు. ఓకే సార్. వాళ్ళని నేను రిప్రజెంట్ చేయాలి. ఓకే. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సమస్యల్ని నేను రేపు అసెంబ్లీలో ప్రస్తావించగలగాలి. దీనికోసం ఏ నియంత భావజాలం ఉన్న వ్యక్తినైనా ఓడించడానికి సిద్ధం. అయితే నా అవసరం తెలుగుదేశంకి ఉందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తప్ప నా అవసరం వాళ్ళకు ఉందా నేనైతే భావించటంలా. సార్, ప్రజా జీవితానికి ఇటీవల కాలంలో చాలా దగ్గరగా ఉన్నటువంటి జడ శ్రావణ్ కుమార్ గారి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన ఇంత డేరింగ్ స్టెప్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా నిలదీయగలిగిన వ్యక్తి, సూటిగా ప్రశ్నించగలిగినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఆయన ఆరిజిన్ ఏంటి? మా ఫాదరు ఒక సాధారణమైన ఎంప్లాయీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నా నేటివ్ గుంటూరు. మా మదర్ది గుంటూరే, ఫాదర్ది గుంటూరు. ఓకే సార్. మా ఫాదర్ది శాంతినగర్, మా మదర్ది వచ్చి కోబాల్పేట గుంటూరు. ఓకే సార్. మా ఫాదర్ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో తిరగాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన మొదటగా గుంటూరు జిల్లా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఆయన లైన్మెన్గా హెల్పర్గా 17 సంవత్సరాల పాటు అక్కడ ఉండటంతో మా బాల్యం అంతా అక్కడే గడిచింది. నేను పుట్టింది గుంటూరు, పెరిగిందంతా ప్రతిపాడు, పెదనందిపాడు కాన్స్టిట్యున్సీస్లో చదువుకున్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పొన్నూరు, కొన్ని సంవత్సరాల పాటు తెనాలిలో ఇలా రకరకాల నేపథ్యంలో తిరిగిన కారణంగా మా ఫాదరు మదరు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా సిస్టర్స్ వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మేము చాలా నిరుపేద కుటుంబంలో నుంచి, అత్యంత సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి, నేను ఏసీ కాలేజీలో చదువుకున్నా, ఉడికి ఉడకని అన్నం, పురుగులు అన్నం, ఇలాంటి ఎన్నో కష్టాలు పడి ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుకొని పీజీ విఆర్ఎస్ అండ్ వైఆర్ అని చీరాలు చేసి ఆంధ్ర యూనివర్సిటీ లా చదువుకొని ఒక 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక జడ్జిగా సెలెక్ట్ అయ్యి చాలా చిన్న సాధారణమైనటువంటి దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నాకు ప్రశ్నించే తత్వం నేను కాలేజీ డేస్ నుంచే ఉంది. నేను కాలేజీలో కాలేజీ ప్రెసిడెంట్గా, పీజీలో ప్రెసిడెంట్గా, ఎల్ఎల్పిలో నాయకత్వ లక్షణాలను మాకు అక్కడే అలవాటైనవి. సో నేను భావించేది అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ సార్. సో అందుకోసమనే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం చాలా చిన్నది, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాం. ప్రశ్నించే తత్వం అంటారా, అది ఇక బ్లడ్లోనే ఉంది సార్. ఇప్పుడు అసలు మీకు లా చేయాలి, న్యాయవాదిగా కొనసాగించాలి జీవితాన్ని అని ఎందుకు అనిపించింది? ఇన్ని ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్లు. అంటే 1999లో డిగ్రీ అయిపోయిందండి, 2001లో పీజీ అయిపోయింది. సో నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిస్ట్గా జాయిన్ అవ్వాలని చాలా కోరిక. ఓకే సార్. సో ఈనాడు జర్నలిజం స్కూల్కి అప్లికేషన్ పెట్టినాను. ఓకే, మంచి పెట్టాను. రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఏసీ కాలేజీలో రాశాను. అప్పుడు జర్నలిజం స్కూల్ అంటే చాలా గొప్పగా ఉండేది సార్.
రిటన్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయిపోయాను. ఓకే. క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కార్డు నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ కార్డు నేను అనుకున్నటువంటి అడ్రస్ కి రాకుండా ఓకే మేము అప్పటికే ఆ ఇల్లు ఖాళీ చేయటం వల్ల పాత ఇంటర్ అడ్రస్ కు చాయిపోయింది. ఓకే. అందువల్ల నేను ఇంటర్వ్యూ డేట్ కి జర్నలిజం స్కూల్ లో జాయిన్ అయిపోయాను. అవలేకపోయినాను. ఓకే. ఒక 10 రోజుల తర్వాత నాకు ఇంటర్వ్యూ డేట్ ఫలానా డేట్ న తెలిసింది అని నేను సెలెక్ట్ అయ్యాను కానీ నేను ఎల్లలే రిపోర్ట్ చేయలేకపోయానని తెలిసింది. సో నేను చాలా ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఆ కారణంగా ఒక డేరింగ్ జర్నలిస్ట్ ని కోల్పోయినా సబ్సిక్వెంట్ గా ఏం చేద్దాం అనుకున్న సందర్భంలో అదే సమయంలో కరెక్ట్ గా ధర్మచక్రం సినిమా రిలీజ్ అయ్యింది. ఓకే సార్. సో వెంకటేష్ దాంట్లో అద్భుతమైన న్యాయవాది పాత్ర పోషించాడు. అవును సార్. రియల్లీ సొంత ఫాదర్ ని కూడా ఎదుర్కొనే పరిస్థితి సార్. అంటే డేరింగ్ అడ్వకేసీ నాకు బాగా నచ్చి ఓకే వై కాంట్ వి గో ఫర్ ఎ లా అని అనిపించింది నాకు. ఓకే సార్. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎల్ఎల్బి ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ కి ఎగ్జామినేషన్ కి అప్లికేషన్. ఓకే. సో బై ఛాన్స్ జర్నలిస్ట్ అవ్వాల్సింది లాయర్ అయినా సార్. ఇంకా లాయర్ అయిన తర్వాత ఇక ప్రస్థానం మీకు తెలిసిందే. సో మీరు క్లుప్తంగా అడిగితే మీరు లాయర్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ధర్మచక్రం సినిమానే సార్. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క న్యాయవాదిగా ఉండి మీరు న్యాయమూర్తిగా సెలెక్ట్ అవడం జరిగింది. సో గ్రేట్. అయితే న్యాయమూర్తిగా ఉంటే చాలా తీర్పులు ఇచ్చి ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా, ఎందుకు మీరు మరలా దానికి రిజైన్ చేసి బ్యాక్ రావాల్సిన పరిస్థితి ఏంటి? అంటే కొంచెం తెలివి ఎక్కువైపోయిందండి సార్. తెలివి ఎక్కువ ఉండకూడదు న్యాయమూర్తికి. ఓకే. తెలివి సమపాలలో ఉండాలి. ఎక్కువైపోతే ఇట్లాంటివే జరుగుతాయి. ఓకే సార్. అంటే చిన్నతనం నుంచి ఉద్యమ నేపథ్యంతో కాలేజీలో ఉండటం, లీడర్షిప్లో ఉండటం. ఓకే సార్. అన్యాయం జరిగితే కొద్దిగా వాయిస్ వినిపించే స్వేచ్ఛను ఎక్కువగా నేను అనుభవించాను. ఓకే సార్. ఒక్కసారిగా న్యాయమూర్తి అయిన తర్వాత నాలుగు గోడలకి కన్ఫైన్ అయిపోయాను సార్. నేను చాలా సిన్సియర్గా వర్క్ చేశాను, అందులో డౌట్ లేదు. ఓకే. కానీ ఆ నాలుగు గోడల మధ్య జీవితం నాకు ఎందుకునో కొంత ఇబ్బందిగా అనిపించింది. ఓకే. ఎప్పుడు మన వెనక 10 మంది ఉండేవాళ్ళు, లీడర్షిప్లో ఉండేవాళ్ళం, కాలేజీలో ప్రెసిడెంట్, అన్యాయం జరిగితే ప్రశ్నించే తత్వం. ఇక్కడేమో పోలీసులు ఏ డాక్యుమెంట్ వేసినా నోరు మాట్లాడుకుని సంతకం పెట్టాలి. ఓకే సార్. డిఫెన్స్ కౌన్సిల్ ఏం ప్రశ్న అడిగినా సంతకం అలో చేయాలి. ఓకే. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా మాట్లాడటానికి లేదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా మాట్లాడటానికి లేదు. ఓకే సార్. ఎందుకు జడ్జి షుడ్ నాట్ స్పీక్? ఓకే. మాకున్న ఫస్ట్ క్వాలిటీ, ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ షుడ్ నాట్ స్పీక్, షుడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్. ఓకే. ది మూమెంట్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ యువర్ నెవర్ బి కాల్డ్ జడ్జి. ఓకే సార్. అడ్వకేట్ మాట్లాడొచ్చు, జడ్జి వినాలి. ఓకే. సో జడ్జి ఈస్ బీయింగ్ పెయిడ్ ఫర్ హీరింగ్, అడ్వకేట్ ఈస్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఆర్గ్యూయింగ్. సో ఆర్గ్యుమెంట్ చెప్పే తత్వం అలవాటు అయిపోయి వినటానికి అలవాటు పడలా. ఓకే. అందుకోసమని జడ్జిగా మనం పనికిరాంలే సార్. సిస్టంలో ఉండి సిస్టమ్కి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓకే సార్. దెన్ ఐ క్విట్ ది సిస్టమ్.